రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల నుంచి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి ఎడ్ల బండ్లతో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ బిల్లుకు మద్దతుగా నినాదాలు చేస్తూ ఎడ్ల బండ్లతో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తలపెట్టిన రెవెన్యూ కొత్త చట్టం రైతులకు అందుబాటులో ఉన్నందున రైతుల శ్రేయస్సు కొరే ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండే అధికారులను నియమించడం హర్షణీయమని, ఈ సేవలు జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జి తోట ఆగయ్య కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి తోట ఆగయ్య, ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, వైఎస్ ఎంపీపీ కదిరే భాస్కర్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి, గుండారపు కృష్ణారెడ్డి, గుల్లపల్లి నరసింహారెడ్డి, నేవూరి వెంకట నరసింహారెడ్డి, అంద్య సుభాష్, కొండ రమేష్ గౌడ్, ఎడ్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మన ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రతి గ్రామంలో ఎడ్ల బండ్లు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ర్యాలీ తీసుకుంటా మనం పండగలా చేసుకుంటున్నాం కాబట్టి చాలా ధన్యవాదాలు. మన ప్రజలందరూ, మన టీఆర్ఎస్ కార్యకర్తలు అందరము అన్ని అందరము కలిసి ఇది ముఖ్యమంత్రి గారి మనకు ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు పెట్టిన చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మనం అందరం కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి రుణపడి ఉండాము. మన ప్రతిదీ కావచ్చు, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఈ రైతులకు ఉపయోగపడే అన్ని పనులు మనకు అనుకూలంగా సార్ చేస్తున్నాడు కాబట్టి మనం అందరం కేసీఆర్ గారికి రుణపడి ఉంటాం. జై కేసీఆర్, జై కేటీఆర్.